మన వాళ్ళకి వాస్తు సంబంధమైనటువంటి మరో ప్రశ్న ఏంటంటే, ఇంటి మొత్తానికి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉండొచ్చా, లేదా ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో కలిపి కట్టేయవచ్చా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 100% వాస్తుశాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇంటికి 4 వైపులా ఖాళీ ఉండవలసిందే. 4 వైపులా ఖచ్చితంగా ఖాళీ ఉండవలసిందే, గ్యాప్ ఉండ అంటే ఇంటికి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కావలసినటువంటి స్థలం ఉండాలి. ఇది వాస్తుశాస్త్ర నియమం. ఇది అది మీరు ఏ ఫేస్లో ఇల్లు కట్టినా సరే వాస్తుశాస్త్ర నియమం ప్రకారం 4 వైపులా ఖాళీ ఉండాల్సిందే. అలా కాకుండా కొంతమందికి పాపం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల వలన వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే చిన్న ప్లాట్ కొనుక్కుంటారు, ఒక 100 గజాలు 50 గజాలు 60 గజాలు కొనుక్కున్నప్పుడు దానికి వదిలేయాలంటే వాళ్ళు ఇల్లు కట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించినట్లయితే, కనీసం తూర్పు భాగము ఉత్తర భాగంలో అయినా సరే వదిలేసి మిగతాది అంటే దక్షిణము, పడమర, ఆగ్నేయము, వాయువ్యం ఇవన్నీ కూడా క్లోజ్ చేసి కనీసం ఉత్తరము, తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, తూర్పు భాగము ఈ ఎల్ షేప్లో ఉండేటువంటి ఈ భాగాన్ని మీరు వదిలేసి మిగతాది కట్టుకోవచ్చు. దానివల్ల పెద్దగా దోషం వర్తించదు. కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఆ పని చేయకండి. ఇప్పుడు 150 గజాలు 200 గజాలు ఉంటుంది, అప్పుడు కూడా మనం కలిపి కట్టేసుకొని ఇల్లంతా పెద్దదిగా ఉండాలన్న ఆలోచన తప్పు. సహజంగా వాస్తుశాస్త్రం ఏం చెప్తోంది, ఏ ఇంటికైనా 4 పక్కల రోడ్లు ఉన్నాయనుకోండి దానికి వాస్తు దోషం వర్తించదని చెప్తోంది. ఏ ఇంటికి ఉండవు. నేను ఇంతవరకు చూడలేదు, మ్యాక్సిమం 3 రోడ్లు చూశాను నేను. అంటే ఏ ఇంటికి 4 రోడ్లు 4 పక్కల రోడ్లు అనుకోండి, ఇల్లు మధ్యలో ఉండు, చుట్టూ రోడ్లు ఉంటాయి, ఇది సాధ్యమా? ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మాత్రం ఈ అవకాశం ఉంది. స్వామివారికి 4 పక్కల మాడవీధులు ఉంటాయి, చూడండి మీరు అద్భుతంగా విరాజిల్లుతున్నాడు స్వామి. అట్లాగే అది అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి 2 పక్కల రోడ్లు ఉంటాయి, కొంతమందికి 3 పక్కల రోడ్లు ఉంటాయి. నేను 3 రోడ్లు ఉండేటువంటి ప్లాట్ చూసా కానీ 4 పక్కల రోడ్లు ఉండే చాలా తక్కువ ఉంటాయి. అలాగే 4 పక్కల ఇంటికి ఖాళీ స్థలం ఉంటే ఇంకొన్ని దోషాలు పోతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం తెలుసా మీకు, ఏ ఇంటికైనా సరే 4 పక్కల గుమ్మాలు ఉన్నాయనుకోండి ఆ ఇంట్లో ఏ వాస్తు దోషం వర్తించదు. ఇది వాస్తుశాస్త్ర నియమము. ఇందులో నా అభూత కల్పన లేదు, నేను ప్రత్యేకించి మీకోసం చెప్తున్నది ఏది లేదు. ఏ ఇంటికైనా తూర్పులో, పడమరలో, దక్షిణంలో, ఉత్తరంలో 4 పక్కల డోర్లు గుమ్మాలు ఉన్నట్లయితే మీరు కావాలంటే ఇప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పురాతనమైన ఇళ్ళు చూసినట్లయితే 4 పక్కల గుమ్మాలు ఉన్న ఇళ్ళు నేను కొన్ని 100 ఇళ్ళు చూసి వచ్చాను. నేను ఆ ఇంటికి వాస్తు దోషం వర్తించదు, చక్కగా ఇంట్లో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది అద్భుతమైనటువంటి వాస్తు అంటారు దాన్ని. మరి ఈ పట్టణ నివాసంలో మనకి 4 వైపులా ఇల్లు గుమ్మాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు కదా అనేది మీ ప్రశ్న. మళ్ళీ మీకు ఈ సందేహం వస్తుంది వెంటనే. మీకు ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువ 2 పక్కలు పెట్టుకోండి కనీసం డోర్లు, తూర్పులోను ఉత్తరంలోను. ప్లాన్ చేస్తే ఖచ్చితంగా 4 పక్కల డోర్లు పెట్టచ్చు. అంటే ఖచ్చితంగా తూర్పులో ఒక డోరు, దానికి ఎదురుగా వెస్ట్లో ఒక డోరు, అలా పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే వాయుభాగంలో డోర్ పెట్టండి, దక్షిణంలో డోర్ పెట్టండి, తూర్పులో పెట్టండి, ఉత్తరంలో పెట్టండి, అయిపోతుంది. ఒక ఉపాయం వెతుక్కోవాలి. కానీ ఖచ్చితంగా 100% వాస్తు ప్రకారం కట్టాలంటే మనకి మహానగరాల్లో, పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఇదంతా అవకాశం ఏర్పడదు. కాబట్టి ఇంటికి 4 పక్కల రోడ్లు ఉంటే సర్వశ్రేష్టం. ఇంటికి 4 పక్కల కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో ఖాళీ వదిలిపెట్టేసి ప్రదక్షిణం చేయడానికి కొన్ని స్థలం ఉంటే చాలా శ్రేష్టం. 4 డోర్లు తూర్పులోను, పడమరలోను, దక్షిణంలో, ఉత్తరంలో డోర్లు ఉన్నట్లయితే
ఆ ఇల్లు అద్భుతంగా విరాజిల్లుతుంది వాస్తు ప్రకారం. అట్లా ఉన్నప్పటికీ కూడా ఇంకేమైనా సమస్యలు వస్తున్నాయంటే మన జాతకం పరిశీలించుకోవాలి. ప్రతిదానికి మన వాళ్ళు చేసేది ఏంటంటే గృహప్రవేశం చేసుకుంటారు, ఇంట్లోకి వెళ్తారు, బాగుంటారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఏదో అనారోగ్యమో ఏదో ధన నష్టమో జరుగుతుంది, వెంటనే వచ్చేస్తారు మా దగ్గరికి, ఆ ఇంట్లో ఉన్నా ఉండి ఆ ఇంట్లో మాకు ఇలా జరుగుతుందండి అని. అంటే మొదట 10 సంవత్సరాలు బాగానే ఉన్నారు, 11వ సంవత్సరంలో ఆ ఇల్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? ఇది 100% రాంగ్. అది మీ జాతకంలో ఉన్న దోషం మిమ్మల్ని వెంటాడుతుంది, అది పరిశీలించుకోండి. అప్పటికి కూడా మీకు పరిష్కారం దొరకకపోతే అప్పుడు వాస్తు దగ్గరికి రండి. వాస్తు అనేటువంటిది వసతి ఇతి వాస్తు, నివసించటానికి అనుకూలమైనది వాస్తు. ఇది చెప్తుంది కానీ వాస్తు ఎప్పుడు మనిషిని చంపేయదు, వాస్తు ఎప్పుడు మనిషిని నష్టపెట్టదు, వాస్తు ఎప్పుడు మనిషిని కష్టపెట్టదు, వాస్తు ఎప్పుడు మనిషిని దుఃఖపెట్టదు. మనం చేసేటువంటి పనుల వలనే అది కూడా. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, దశ దిశ అని చెప్తారు. దశ అంటే ఏంటి, మన జాతకంలో దశలు ఏం జరుగుతున్నాయి అనేది. దిశ అంటే వాస్తు. అంటే దిశ అనలేదు మన వాళ్ళు, దశాదిశ అని అన్నారు కదా. కాబట్టి మొట్టమొదటిగా చాలామంది ఆ కాంపౌండ్ వాళ్ళు కొలగొట్టడము, ఇంకొకటి లేదంటే గేట్లు మార్చడము, డోర్లు. ఒక అతను ఏం చేశాడు తెలుసా అండి, మా గురువుగారు చెప్పారు నాకు, స్వయంగా మా గురువుగారు చెప్పారు ఆయన. ఒక పట్టణంలో, హైదరాబాద్ దగ్గరగా ఉండే ఒక పట్టణంలో ఒక అతను వాస్తు మార్పులు చేయడానికి 70 లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన. ఒక పండితుడు వస్తాడు ఇటు దర్వాజా ఉండకూడదు అంటాడు, ఇంకో పండితుడు వస్తాడు ఇక్కడ గేట్ ఉండకూడదు అంటాడు, ఇంకో పండితుడు వస్తాడు అక్కడ కిటికీ ఉండకూడదు అంటారు. మా గురుగారు ఆయన కోపడ్డారట, నువ్వు 70 లక్షలు పెడితే ఇంకో ఇల్లు కట్టుకునేవాడు కదయ్యా, దీన్ని ఎందుకు మార్చావు నువ్వు అని చెప్పేసి. వాస్తవమే కదా, 70 లక్షలు ఇంటికి మార్చాడంటే ఆ 70 లక్షలు పెడితే బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు. నేను చెప్పేది 10-15 సంవత్సరాల క్రితం. అంటే మరీ అంత చాదస్తంగా మీరు వాస్తు విషయంలో ముందుకు వెళ్ళి ఏదో అయిపోతుంది అనేటువంటి భయాన్ని మీకు మీరు సృష్టించుకోకండి. వాస్తు దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితాలు కూడా ఉంటాయి, కానీ వాటిని ఫస్ట్ గమనించండి. దానివల్ల వస్తుందా, జాతకం వల్ల వస్తుందా గమనించి మీరు సరిదిద్దుకోవాలి. కాబట్టి ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలం వదలడం అనేది సర్వశ్రేష్టం. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఇల్లు కట్టుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.